అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పట్టణంలోని స్థానిక ఎంకే గార్డెన్లో బీజేపీ ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బైంసపట్టణ బీజేపీ నాయకులు ఉన్నారు. విద్యాసాగరరావు గారు మా దగ్గర ఎంపీ గెలిచారు, ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచారు. విద్యాసాగరరావు గారు ఎప్పుడు కూడా ఈయన ఈ పని చేయ కాయపడి కలెక్టర్ దగ్గర తప్పించుకున్నట్టే ఇష్టం కాదు. అవతల ఆఫీసర్స్ భయపడేది, మన పనులు తీసి పెట్టేది, మన కార్యకర్త అరెస్ట్ చేసి వెళ్ళించేది. ప్రచారంలో భాగంగా ఈ ముదోలు నియోజకవర్గమైన బహిష్కు రావడం జరిగింది. మా కార్యకర్తలు ఆల్రెడీ క్రియాశీలంగా పనిచేస్తున్నారు. చాలామంది ఓటర్లను కలిసిండ్రు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సుగుణాకర్ రావు కోల్సాననే నా పేరు పక్కన వారి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అంకెను వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒకసారి మీరు వచ్చిపోండి అని చెప్తే నేను ఈరోజు మీ సమస్యల సాధన కొరకు ఎల్లప్పుడూ ఉంటానని తెలియజేస్తున్నాను. నిరుద్యోగ యువకులు ఈరోజు నాకు కలిశారు. ఇప్పుడు సార్ అనేక నిరుద్యోగ యువకులు బాధపడుతున్నారు. ఒకవైపు వేలాది ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటున్నారు. వాళ్ళని ఎందుకు భర్తీ చేస్తలేదు ఈ ప్రభుత్వం? ఎవరైనా అడిగారా? ఇంతకుముందు చెప్పిన గతంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం చేసింది అని అనుకున్నాను. గతంలో ఇప్పుడున్న స్వామిగౌడు స్పీకర్గా ఉండి ఆ విషయం కనీసం శాసనమండలిలో ఒక్కసారి కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు. మేము గతం ఇప్పుడు మేము పార్టీ మారకుండా సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా సమస్యలను సేవ చేయాలనే లక్ష్యంగా, ప్రజా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంగా మేము మాకు ప్రశ్నించే గలం మాకుంది కనుక మాన్మూల సమర్థించవలసిందిగా కోరుతూ, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కనుక మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎన్నికల్లో నా శాసనమండలి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఒక మంచి సంకేతాన్ని పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి చాలామంది ఓటర్లు కూడా ఈరోజు మాకు మద్దతు తెలుపుతున్నందుకు, కార్యకర్తలు కూడా శ్రమిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపు. పైంసపట్టణంలోని సిద్ధార్థ్ నగర్లోని లుంబిని బుద్ధ విహార్లో ప్రముఖ బంతేజ్ చేతుల మీదుగా గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాతారామాయి మహిళా మండల్ ఫోటో దిగాను దూతాల ధర్మానికి చెందిన సార్ మంచి ఉపస్థిత్ వాళ్ళు తల్లి ఉపస్థిత్ అసలు అతిథి అతను స్వాగతరావు. లుంబిని బుద్ధుగారు తమ మీద సిద్ధార్థ సంఘటనే బంతి సంఘటన హార్దిక్ స్వాగత్ హార్దిక్ స్వాగత్ సత్రం గోరు కార్యక్రమంలో ఉపస్థితి వాళ్ళని ప్రత్యేక ఉపాసకాల అభినందించి ఇక్కడ పని చేస్తున్నా ధ్వజాత్
పంచశీలం ధమ్మం సాధుకం సురక్షితం గత్వా आणि भगवान बुद्धाच्या सत्याच्या मार्गाकडे जाण्याचा विचार करावा. आणि भारतीय बौद्ध मार्ग समजत नाही. या बुद्धाच्या विचारामध्ये क्रोध लोभ मोह हे सगळं टाळावं लागतं. माणसाला राग येऊ देऊ नये लागते. कशाचा लोभ नाही पाहिजे आणि तृष्णा नाही पाहिजे. भगवान बुद्धाचा धम्म असा आहे, भगवान बुद्धाचा धम्म असा आहे जो विज्ञानावर आधारलेला आहे. आणि जो विज्ञानावर असलेला धम्म म्हणजे हा सत्याच्या मार्गाकडे जाणारा धम्म आहे. आणि या धम्माचं आचरण करणं जेवढं सोपं आहे तेवढंच अवघड पण आहे. कारण आपण पंचशील घेतो, आताच तुम्हाला सर म्हणले, फक्त आपण पंचशील मानतो पण त्या पंचशीलाचं पालन करत नाही. आपण स्वतः किती स्वच्छ आहोत आपण याच्याकडे लक्ष देत नाही. आपल्याला एक सवय लागलेली आहे दुसऱ्याचे दोष दाखवण्याची. आपल्याला एक सवय लागलेली आहे. భైంసాపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రోజుల వారీగా 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఆలయంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. కలశ ఆరాధనం కరిష్యే అక్షతాన్ సమర్పయామి దివ్యా చద్యా సమేతాయ నమః. ఓం సేచన ఓం సపరివారాయ శ్రీమతే కామనా సిద్ధ్యర్థం ప్రాప్య లక్ష్మీ శంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం అడగగలిగేట బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించినటువంటి తాత. కానీ మనది ఎంత భాగ్యం, లక్ష్మీనారాయణుడు ఇద్దరికి కూడా పాద ప్రక్షాళన చేసేటువంటి భాగ్యం. చక్కగా ఇద్దరి కాళ్ళు కూడా కడిగినట్టుగా భావన చేయండి. మనకి మూర్తి స్వరూపకంగా అది స్వల్పంగా కనబడవచ్చు, కానీ స్వామి యొక్క ఆనందమైనటువంటి స్వరూపాన్ని మనం ఎదురుకుండా దర్శనం చేయాలి. అంటే బాగా పెద్ద మూర్తి ఉన్నట్టుగా భావన చేయాలి.
ముదర్ మండల కేంద్రంలోని రవీంద్ర స్కూల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ అందరూ కృత్రిమ రంగులను వాడడం ద్వారా చర్మం మరియు కౌశలంకు సంబంధిత రోగాలు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్, నబీ, డైరెక్టర్ రాజేంద్ర, దిగంబర్, పోతన్న యాదవ్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.